కొన్ని కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే డేరింగ్ డెసిషన్స్ అనుకోవాలో, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో చూసుకుంటే గురుమూర్తి గారి పేరు అనౌన్స్ చేశారు అభ్యర్థిగా వైసీపీ తరపు నుంచి. అంటే అక్కడ ఆల్రెడీ మరణించిన ఆ కుటుంబానికి, బలిదుర్గా ప్రసాద్ గారి కుటుంబానికి కాదని ఇప్పుడు వేరే వ్యక్తిని, అంటే పెద్దగా ప్రజలకు తెలియని వ్యక్తి ఆ అభ్యర్థి పేరు ఖరారు చేయడం డేరింగ్ డెసిషన్ అనుకోవాలా, లేదంటే మనకున్న బలం ఎలాగైనా గెలిపిస్తుందని అనుకోవాలా? ఆయన పార్టీ పరంగానే తీసుకుంటాడు, అవతల వాళ్ళని గొప్ప వాళ్ళుగా ఆయన చూడడం. జగన్ కంటే గొప్పోడు ఉన్నాడని జగన్ ఒప్పుకుంటాడా? ఆయన యాంగిల్లో, ఆయన యాంగిల్లో నాకు తెలిసి మోడీ ఒక్కడే గొప్పోడు ఆయన కంటే, అది కూడా ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి. అదే రేపు బీజేపీతో కూడా వస్తే మోడీ కూడా ఆఫ్టర్ ఆల్ అనే రకం ఆయన. ఎందుకంటే అదో ఈ చంద్రబాబు ఏమైనా ఒప్పుకుంటాడే అంటే ఆయనకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారని. అదే వాళ్ళకి లైఫ్, అదే బలం, అదే బలహీనత. ఈయనైనా అంతే. ఇప్పుడు బలిదుర్గా ప్రసాద్ గారు అంతకుముందు ఎవరికన్నా తెలుసా? ఇప్పుడు అంతే. టీడీపీకి అయినా కాకపోతే ఆయన రాజకీయ నాయకుడు కదా. గురుమూర్తి గారితో పోల్చుకుంటే ఆయన రాజకీయ నాయకుడు, పెద్దగా ఎవరికి పరిచయం ఉంది రాజకీయ నాయకుడికి? ఇప్పుడు కొంతమంది అధికార ప్రతినిధులు అన్న కొంతమందికి పేర్లు తెలుసు, అంతకుముందు ఆయన పేరు ఎవరికి పరిచయం ఉంది? పెద్దగా లోకల్గా ఐడియా ఉండి ఉండొచ్చునేమో, కానీ ఏకంగా ఎంపీ అవ్వాలా? ఇప్పుడు అంతే ఉంటుంది ఆయన యాంగిల్, అట్లా ఉంటుంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారు తను నియమించిన వాళ్ళు ఎంపీ కావాలని కోరుకుంటాడు, కానీ ఆల్రెడీ పేరున్నోడిని ఎంపీని చేశానంటే ఆయనకేం ఉరుగుతుంది? అంటే కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు అనుకోవాలి. ఎప్పుడైనా అంతే, వీళ్ళు వీళ్ళనే కాదు, ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీల్లో ఉండేటువంటిది వాళ్ళకంటే ఎవరు గొప్పోళ్ళు కాదనినే ఫీల్ అవుతారు. అలా గొప్పతనాన్ని ఎవరు కూడా ఎవరు కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.